बीजेपी कार्यकर्ता इतर पार्टी कार्यकर्ता तो सामान युवती स्वराज को दादाप తర్వాత మాజీ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి నిన్ననే బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బండి సంజయ్ తమ్ముడికి అండగా ఉండటానికి తెలంగాణలో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేయడానికి రావడం జరిగింది. ఈరోజు బూరంగ సైకి వచ్చారు. బూరంగ సైకి కాంట్రాక్ట్ లేవు, వేరే ఆకాంక్ష లేదు. పేద వర్గాలు నియోజకవర్గం అభివృద్ధి తప్ప వేరే సోయి లేదు. అయినా టీఆర్ఎస్ ఎందుకు వదిలిపెట్టిండు మనకు గుర్తుంది, మనకు గుర్తుంది కరెక్ట్ కదా. ఈ 8 సంవత్సరాలు ఆ పథకం ఈ పథకం మన చెవిలో పూరు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం నిజమైనటువంటి భూము పట్టవలసిన అవసరం ఉన్నది. నేను రావడం జరిగింది. ఈరోజు అరే భాయ్ నేను చెప్తా, కష్టపడతావు, శ్రమ పడతావు, ఇల్లు కట్టుకుంటావు, సొంత ఇల్లు కట్టుకుంటావు అందరం కలిసి. ఆ ఇల్లు నువ్వు కబ్జా చేసి లోపలికెళ్ళి లాక్ చేసి మీరు ఎవరిని దాని లోపలికి ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఈరోజు ప్రగతి భవన్ ఎవరితో సొంతం కాదు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల సొంతం. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ప్రజల సొంతం. నువ్వు అమరవీరుల సొంతం, ఉద్యమకారుల సొంతం, యువకుల సొంతం. దానికి లాకేస్తే మేము అందులో ఉంటే ఈ సమాధానం చెప్పలేదు కాబట్టి రేటుకు వచ్చాను మిత్రులారా. నిధిర్మయ అడుగుతా, 2014లో డబుల్ బెడ్ బెడ్రూమ్ కరెంటు పెట్టారు కదా, సింగిల్ బెడ్రూమ్ పెట్టారా భాయ్? అల్లు వస్తే ఎక్కడ పడుకుంటారు, బిడ్డ ఎక్కడ పడుకుంటారు, స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి, గొర్రపిల్లని సొంతంగా కోరుతులు ఎక్కడ ఉండాలని ఆ సినిమా మీకు అందరు గుర్తుందా? సినిమా తీయకుండానే సినిమా చూపెట్టారు కదా. ఈ నా పనులు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందా భాయ్? డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా? అందుకొరకు బూరనాసై గౌడ అడగడానికి వచ్చిండు. బూరనాసై గౌడ అడగడానికి వచ్చిండు. అక్కడ ఉంటే అడగలేను. అందుకొరకే బరాబర్ బీజేపీకి వచ్చి ప్రశ్నిస్తానో తెలిసిన. ఇప్పుడు మా యువకులకు డబుల్ బెడ్ సింగిల్ బెడ్రూమ్ అక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఫామ్ హౌస్ కావాలి. మీకు ఫామ్ హౌస్ ఉంటే మాకు, మీకు ఫామ్ హౌస్ ఉంటే, మీకు ఫామ్ హౌస్ ఉంటే మనం డిమాండ్ చేద్దాం. పైసలు ఎవరి? ఈరోజు మన శివనగుడంలో పరిగుడంలో 2 రిజర్వాయర్లు కడుతున్నారు. సాధారణంగా భూమి కోల్పోతే ఎకరం ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు ఉన్నాడు రైతుకు లేదు. 6 సంవత్సరాల కింద నేనే 2016 దీని పక్కనున్న శంకుస్థాపన చేపించిన ఆ రోజు ఏం ఆశించినాం? నిర్వాసితులు ప్రతి ఇంటికి ఏం చెప్పినాం? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చిందా? మరి పాపం ఆ రోజు 3 లక్షల ఎకరం ఉంటే ఈరోజు 50 లక్షల ఎకరం. ఆ 6 లక్షల రూపాయలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఏమొస్తుంది?
గుండా బొంగరా అందుకరక బోర నర్సయ్య గౌడు మీ అందరికి సాక్షి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రశ్నించడానికి వచ్చాడు ఏబోతే ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో చేయలేపండి నిరుద్యోగులు ఎంతమంది ఇంతమంది ఉన్నారో కదా చెప్పండి చెప్పండి నేను చెప్తా 2018 నేనే పక్కనున్నా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి